हेलो गाइस, वेलकम टू आवर चैनल मनीषा स्वीटकास्ट। फर्स्ट ऑफ ऑल थैंक यू ईच एंड एवरीवन हु एवर टेक्स्टेड मी ऑन माय बर्थडे। इवी नाइट 12 AM बर्थडे सेलिब्रेशंस, दीनिकी संबंधिंचिन शॉर्ट निन्ने रिलीज चेसानु चैनल लो, काइंडली डू चेक इट आउट गाइस। यूजुअल गा मेम अंत तोंदरगा पडुकोमु, डेली वर्क उंडडं वल्ल लेट नाइट अवुतदी, सो इंका अदे वीकेंड्स कूडा कंटिन्यू अवुतुंदी। కానీ ఆ రోజు బయటికి వెళ్ళి రావడం వల్ల కాస్త తొందరగా పడుకునేసాను నేను, అందుకే వాళ్ళు బయట సెలబ్రేట్ చేశారు నాది, రూమ్లో సెలబ్రేట్ చేయకుండా, డిస్టర్బ్ అయితే లేస్తాను సౌండ్ వస్తే అని చెప్పి। బట్ నాకు అస్సలు ఐడియా లేదు వాళ్ళు సెలబ్రేట్ చేస్తున్నట్టు, బికాజ్ వాళ్ళు కూడా వాళ్ళ పర్సనల్ వర్క్స్లో చాలా బిజీగా ఉన్నారు। ఎనీహో థ్యాంక్ యూ గాయ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ క్యూట్ సెలబ్రేషన్। ఇదైతే ఇంకా బర్త్డే రోజు అన్నమాట, ఇంకా లేట్గానే లేచాము మార్నింగ్, నైట్ పడుకునేసరికి చాలా లేట్ అయిపోయింది, సెలబ్రేషన్స్ అయిపోగానే పడుకోలేదు, ఇంకా కాస్త టైం పట్టింది। సో ఇంకా ఫ్రెష్ అయిపోయి ఇంకా కొన్ని హాట్ వాటర్ తాగేసి కాసేపు రిలాక్స్ అయ్యాను అక్కడే కూర్చొని। అలాగే ఇంకా మెసేజ్ చేసిన వాళ్ళందరికీ రిప్లైస్ చేశాను, ఇంకా వెళ్ళి ఆయిల్ పెట్టుకుందామని డబల్ బాయిలింగ్ మెథడ్ యూస్ చేసి ఆయిల్ అయితే హీట్ చేసుకున్నాను। సో ఫస్ట్ అయితే నేను రూట్స్ నుంచి స్టార్ట్ చేస్తాను ఆయిలింగ్ చేసుకోవడం, దట్ ఈస్ ద బెస్ట్ థింగ్ యాక్చువల్గా। ఇంకా కాటన్తో డిప్ చేసి పెట్టుకుంటే బాగుంటుంది, బట్ ఆ రోజు నాకు ఇంకా లేట్ అయిపోయింది, టెంపుల్కి వెళ్ళాలని చెప్పేసి ఫాస్ట్గా పెట్టేసుకొని మసాజ్ చేసుకొని 20 to 25 minutes అయితే వెయిట్ చేశాను। ఎంత మసాజ్ చేస్తే ఆయిల్ అంత త్వరగా ఇన్ఫ్యూజ్ అయ్యిద్ది, ఎందుకంటే ఎక్కువసేపు పెట్టుకోవట్లేదు కాబట్టి ఎక్కువసేపు మసాజ్ చేశాను। ఇంకా ఫ్రెష్ అయిపోయి అయితే ఫాస్ట్గా టెంపుల్కి స్టార్ట్ అయ్యాను, ఎందుకంటే అప్పటికే లేట్ అయిపోయింది। నియర్ బై మాకు టెంపుల్స్ చాలా తక్కువ ఉన్నాయి, ఇంకా దగ్గరలో ఒక సొసైటీలో వితిన్ సొసైటీ వాళ్ళు పెట్టుకున్నారు ఒక చిన్న టెంపుల్ లాగా ఉండింది, సో అక్కడ వాచ్మెన్ పర్మిషన్ తీసుకొని అయితే టెంపుల్కి వెళ్ళిపోయాను। అక్కడ వినాయకుడు, సాయిబాబా, ఆంజనేయ స్వామి అండ్ శివుడు అయితే ఉన్నారు। ఫస్ట్ టైం వెళ్ళాను, నాకు కూడా తెలియదు, మా ఫ్రెండ్స్ వెళ్ళిండ్రి, వాళ్ళు సజెస్ట్ చేశారని ఇంకక్కడికే వెళ్ళాను। సో బాగా అనిపించింది, బాగుండింది। ఇంకా ఆ రోజు నుంచే మన యూట్యూబ్లో వీడియోస్ స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి ఏ ఇష్యూస్ లేకుండా అంత మంచిగా జరగాలని ప్రే చేసుకొని నియర్లీ 1 hour దాకా నేను అక్కడే ఉన్నాను। ఎందుకో చాలా పాజిటివ్గా అనిపించింది, టెంపుల్ దేవుడు అంటేనే అదేదో తెలియని ఒక పాజిటివ్ వైబ్రెంట్ సరౌండింగ్స్ లాగా అనిపిస్తుంది కదండి। యాక్చువల్గా నా ప్లాన్ వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళాలని అనుకున్నాను, బట్ 7 kilometers డిస్టెన్స్లో ఉంది, వెళ్ళేసరికి ఆఫ్టర్నూన్ అయిపోద్ది, టెంపుల్ క్లోజ్లో ఉంటుందేమో అని చెప్పేసి ఇంకా రిస్క్ తీసుకోకుండా నియర్ బై ఉన్న టెంపుల్కే వెళ్ళాను। ఇంకా ఆఫ్టర్నూను లంచ్కి అయితే బయటకు వెళ్తున్నాము, సో దానికోసం ఇలా రెడీ అయిపోయాను నేను మా ఫ్రెండ్స్. యాక్చువల్గా మా స్ట్రీట్ అంతా హోటల్స్ రెస్టారెంట్సే ఉంటాయి, సో నియర్ బై కృష్ణ గ్రాండ్ హోటల్ అని చెప్పేసి అక్కడ బఫెట్ పెట్టారు కొత్తగా, 349 rupees అన్లిమిటెడ్ బఫెట్ అని చెప్పేసి। చాలా రోజుల నుంచి ట్రై చేస్తున్నాము వెళ్ళడానికి, బట్ మాకు కుదరలేదు, ఇంక ఈరోజు ఎలాగో వెళ్ళాలనుకుంటున్నాం కదా అనేసి అక్కడికే వెళ్ళిపోయాము। అక్కడ అంబియన్స్ అంతా చాలా బాగుంటుంది, మేము ప్రీవియస్గా ఒకసారి వెళ్ళాము, బట్ అప్పటికి బఫెట్ లేదు, క్యాజువల్గా డిన్నర్ చేసి వచ్చేసాము ఆ రోజు, బట్ రీసెంట్గా బఫెట్ స్టార్ట్ చేశారు। బఫెట్ తీసుకునే ముందే మేము చెక్ చేసుకున్నాము మేము తినే ఐటమ్స్ ఉన్నాయా లేవా అని, మరీ తీసుకున్న తర్వాత తినకపోతే వేస్ట్ అయిపోద్ది కదండి, ఒకవేళ అక్కడ తినలేకపోతే నార్మల్ ఐటమ్స్ అన్న ఆర్డర్ చేసుకుందాం అన్నట్టు, సో ఆల్ ఆర్ ఓకే, వీ క్యాన్ ఈట్ అనిపించింది, సో అందుకే ఇంకా అక్కడైతే ఐ థింక్ 7 to 8 varieties పెట్టారు, 349 ఓకే అనిపించింది, ఇంకా ఎలాగో ట్రై చేద్దాం అనుకున్నామని ప్రొసీడ్ అయిపోయాము। కంప్లీట్ సెల్ఫ్ సర్వీసే ఉన్నింది అక్కడ, నాకు అన్నిటికంటే పన్నీర్ లసూని టీకా చాలా నచ్చిందండి, నేను ఐ థింక్ 2 to 3 times వేసుకొని మరీ తిన్నాను, అదో ఇక్కడ వేసుకుంటున్నాను కదండి, అదే చాలా బాగుండింది, ఫస్ట్ టైం తిన్నాను నేనైతే అది। ఇంకా వెజ్ మంచూరియా అయితే యావరేజ్గా ఉండింది, ఇంకా రోటీ పన్నీర్ కర్రీ కూడా బాగుండింది, ఓకే ఓకే అండి, 2 to 3 items అయితే బాగున్నాయి అంతే, ఒకసారి ట్రై చేయొచ్చు। That's it for today. Stay tuned until our next vlog. Bye-bye. Do subscribe. Once again, thank you so much for all your wishes.